యాదగిరి గుట్ట మండలం బంగపల్లిలోని సన్సిటీ వెంచర్స్లో జేఎస్ఆర్ గ్రూప్స్ అధినేత జడపల్లి నారాయణ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్, కంటి పరీక్షలు నిర్వహించారు సన్సిటీ వెంచర్స్ సభ్యులు. అంతకుముందు సన్సిటీ వెంచర్స్లో 10,000 మొక్కలు నాటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 250 మంది సన్సిటీ వెంచర్స్ సభ్యులు రక్తదానం చేశారు. మరోవైపు స్టార్ హాస్పిటల్స్ సహకారంతో సభ్యులకు, కస్టమర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశారు. 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న సన్సిటీ అధినేత నారాయణ గౌడ్ మాట్లాడుతూ, వ్యాపార లాభాపేక్షే కాకుండా వ్యాపారంతో పాటు సామాజిక సేవ చేస్తున్నామన్నారు. డయాబెటీస్ ఉన్నవారికి డయాబెటిక్ కిట్లు, ఇంకా కళ్లద్దాలు కూడా ఉచితంగా పంపిణీ చేశామని వివరించారు. సన్సిటీ గ్రూప్ సభ్యులకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆర్థికంగా ఆదుకుంటున్నామన్నారు ఆయన. మరోవైపు ఇప్పటి వరకు సన్సిటీ వెంచర్స్లో దాదాపు 40 లక్షల చెట్ల మొక్కలు నాటామని వివరించారు జేఎస్ఆర్ గ్రూప్స్ అధినేత నారాయణ గౌడ్. కాలంలో పూర్వకాలం పద్ధతులు ఆచరించడానికి ఆసనాలు వేసినా ప్రాణాయం చేసినా చివరికి జరగవలసింది మార్గం చేసుకోవాలి. అది తల్లి శక్తి, తల్లి శక్తి మన యొక్క వెన్నుపూస కింద భాగాన ఉంది. తండ్రి శక్తి దాని తర్వాత మూడో స్టెప్ కుడి చేతిని నుదుని మీద పెట్టుకోవాలి, ఫోర్ హెడ్. ఇక్కడ అమ్మ నేను నిర్దోషిని, అమ్మ నేను నిర్దోషిని జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ 2000 స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ప్రతి ఏటా నా భర్తని నా జన్మదినం జరుపుకునే విధానంలో సామాజిక సేవలకు భాగంగా జరుపుకుంటున్నాను. సొంత లాభం కోసం కానీ సొంత ఎంజాయ్మెంట్ కోసం ఈ పార్టీ జరుపుకోలేదు. ఈరోజు 52వ జన్మదినాన్ని ప్రోత్సహించుకొని పొద్దున 6 గంటల నుంచి హైదరాబాద్లో బ్లైండ్ అనాథ స్కూల్స్కి గైడ్స్ మాస్టర్స్కి వెళ్ళి సామాజిక కార్యక్రమంలో బ్రేక్ఫాస్ట్ మంచివరకు తీసుకొని తర్వాత జేఎస్ఆర్ ఫ్యామిలీ అయినటువంటి 5,000 మంది మన కంపెనీలో ఎంప్లాయీస్ కానీ మార్కెట్ చేస్తున్నాం. వాళ్ళందరి కోసం మా మగపల్లి నుండి 200 ఎకరాలు వచ్చారు. ఈరోజు అద్భుతమైనటువంటి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాల వల్ల పేరు జరిగింది. అందులో మొదటి భాగమైనటువంటి ఇవాళ మోటకొండూరు మండలంలో ఉన్నటువంటి కుర్తి గ్రామం, దాన్ని తిలావర్తులు గ్రామంలో గవర్నమెంట్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో పట్టి చదువుతున్నారు.